సెట్ ఎ బిగ్ గోల్. మధ్యలో అవాంతరాలు వస్తాయి, కష్టాలు వస్తాయి, సమస్యలు వస్తాయి, ఆరోగ్యం పాడవుతుంది. మీరు ఒక అమ్మాయి గురించి చూపిస్తాను, సుప్రియ కౌల్, షీజ్ ఎ పంజాబీ గర్ల్. ఆమె చక్కగా చదువుతో పాటు డాన్స్ కూడా నేర్చుకుంది. ఒకసారి దురదృష్టవశాత్తు బస్సులో ఒక యాక్సిడెంట్తో కాలు తీసేయడం జరిగింది. తీసిన తర్వాత ఆమె 2-3 రోజులు సఫర్ అయిందండి. అయ్యో కాలిపోయింది, నేను డాన్సర్ని కాదు. బట్ మదర్ ఇచ్చిన ప్రోత్సాహం, తను చదివిన పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్స్ చాలా గొప్పగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. యూట్యూబ్లో ఎంతోమంది విదేశీయుల సీడీలు ఇవన్నీ ఉన్నాయి, డివిడీ. పాజిటివ్ థింకింగ్ గురించి ఉన్న చదివి అవి చూసి ఆమె అద్భుతాలు చేస్తుంది. టుడే షీ ఈజ్ మోస్ట్ వాంటెడ్ డాన్సర్. అమ్మ నీకు కాలు ఇదైనందుకు నువ్వు ఎప్పుడైనా జీవితం మీద విరక్తి కలగడం లేకపోతే బాధ కలగడం, ఏంటి నాకు దేవుడు ఇలా చేసావని ఎప్పుడైనా ప్రశ్నించావా? ఎప్పుడూ లేదండి. నేను ఇప్పటికీ ఇది ఒక అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే నాకు 2 కాళ్ళు ఉండుంటే నేను దేశానికి పనికొచ్చే ఏ పని చేసేవాడిని కాదు, చేసే ఏ రకంగానూ కూడా నేను ఒక సందేశాన్ని ఇచ్చేదాన్ని కాదు. నాకు ఒకటే బాధ ఉంది, అదేమంటే నేను ఈ యాక్సిడెంట్ నాకు జరిగింది, నాకు అన్యాయం జరిగింది అని నేను నా మనసుకు చెప్పకపోవడం వల్ల బ్రెయిన్ రాత్రి పడుకున్నప్పుడు నా అరికాలు దురద పెడుతున్నట్టుండేది. దానికి తెలుసు, ఇంకా ఈ కాలు పోయినట్టు దానికి చెప్పలేదు. నేను దురద పెట్టేది ఇట అనుకుంటే కాలు లేదు అక్కడ. ఇది మెడికల్ దాంట్లో ఒక విచిత్రమైన డిసీజ్, ఫ్యాంటమ్ లెగ్ అంటారు. అంటే కాలు లేదు అక్కడ, కానీ కాలు ఉన్నట్టుగా ఒక దురద పెడుతుంది. లేదు అంటే షీ హాజ్ నాట్ యాక్స్ మెంటల్గా కూడా ఏదో మీరందరూ చెప్తే ధైర్యంగా నీకు పర్వాలేదమ్మా మేమున్నాం కాదు, తను కూడా అంది ఏవి లేదు. ఆఫ్టర్ ఆల్ ఒక కాలు పోయింది, 2 కాళ్ళు ఉంది, 2 చేతులు ఉన్నాయి, కళ్ళు ఉన్నాయి. ఆలోచించండి, అలాంటి వాళ్ళే అలా చేస్తే మనం వికలాంగులు అలా చేస్తున్నప్పుడు సకలాంగులు మనం ఎందుకు చేయలేం? ఇప్పుడు ఆమె అద్భుతంగా ప్రసంగం ఇచ్చింది వచ్చి. ఆలోచించండి, చిన్న చిన్న వాటికి సార్ నన్ను వాడు అట్ట అన్నాడు, సార్ వీడిట్ట అన్నాడు, సార్ ఇదండి లైఫ్ అంటే. ఇక్కడి నుంచి వెళ్ళిన ప్రతి వారు కూడా మీ నుంచి మార్పు వాళ్ళు గమనించాలి. ఇంపాక్ట్ మీ లైఫ్ మీద ఉండాలి. మీ ఇంట్లో వాళ్ళు సంతోషించాలి, కుటుంబంలో అందరూ కూడా ఆనందంగా ఉండాలి. పిల్లలకి చెప్పండి, మరి ఆ పిల్లవాడికి ఈ చిల్డ్రన్ ఇటువంటి ప్రోగ్రామ్స్, అది బాల వికాస్ కావచ్చు, మరొకటి కావచ్చు, ఇటువంటివి అటెండ్ అవ్వడం వల్ల ఈ సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింస ఇట్లాంటివి అతను నేర్చుకున్నాడు. మీరు కూడా దారిలో దొరికే 100 రూపాయల కన్నా కష్టపడి సంపాదించే రూపాయి విలువైనది అనే సిద్ధాంతాన్ని నమ్ముతూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. సెట్ ఎ బిగ్ గోల్, డోంట్ సెట్ స్మాల్ గోల్. గోల్ గురించి మన వాళ్ళందరూ చెప్పారు, ఇట్ షుడ్ బి స్పెసిఫిక్, మెజరబుల్, అచీవబుల్, రియలిస్టిక్ అండ్ టైమ్ బౌండ్ పెట్టండి. ఒకవేళ గోల్ తప్పితే వెనకంజ వైకండి, టాక్టిక్స్ మార్చండి, కానీ టార్గెట్ మార్చద్దండి. టార్గెట్ ఎప్పుడు కూడా మారకూడదు. ప్రక్రియల్ని మార్చండి, కానీ మీ యొక్క యాక్చువల్ ప్రయత్నాన్ని మానకండి. నేను ఐఏఎస్ అవ్వాలి, ప్రిపేర్ అవుతున్నాను, అవ్వలేదు ఎందుకంటే నేను ఇండివిజువల్గా చదివాను, ఇప్పుడు గ్రూప్ చేయండి, గ్రూప్లో చేయండి, మరో కోణంలో చేయండి. నిరుత్సాహపడద్దండి. అండ్ సెట్ ఎ గోల్ దట్ యూ కెన్ అచీవ్. అంతేకాని చిన్న చిన్న లక్ష్యాలు పెట్టుకోకండి. సెట్ ఎ బిగ్ గోల్, అద్భుతాలు మీరు చేయగలుగుతారు.